ం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యారాహవేకేదవే నమ వాగర్ధ సంవృత వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యానవగ్రహదేవతరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో కూడాను ఈ నెల అనగా జూలై నెల రెండు వేల ఇరవై మూడు యొక్క రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో మీకు ఏ విధమైనటువంటి శుభయోగాలు యోగించబోతున్నాయో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో దాని రీత్యా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెల గ్రహస్థితి మనం గమనించుకుంటే కనుకను మేషరాశిలో గురు రాహులు ఇద్దరు కూడా కలిసి ఉండడం వల్లను గత ఏప్రిల్ నుంచి కూడాను గురుచండాల యోగం అనేటువంటిది యోగించి ఉన్నది మిథునంలోనూ రవి బుధల యొక్క కలియుగ బుధాదిత్య యోగం అనేటువంటిది కనపడుతూ ఉన్నది కర్కాటక రాశిలోనూ శుక్రగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది సింహంలో కుజగ్రహ సంచారము తులారాశియందు కేతుగ్రహ సంచారము ధనస్సు రాశి ఎందు చంద్రగ్రహ సంచారము అదేవిధంగా చూసుకుంటే కనుక కుంభరాశిలోను శనిగ్రహ వక్రీభావ సంచారం ఈ యొక్క సంచార ఫలితాల వల్లను కూడాను ఈ నెలలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఎలా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఈ యొక్క జులై నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ముఖ్యంగా వీళ్ళకి ఈ యొక్క జులై నెల చాలా చా బాగా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తున్నది ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే వృత్తిపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి సౌఖ్యత ఎదుగుదల లాభాలు కలిగేటువంటి శుభకాలంగా ఈ యొక్క జులై నెలను మిథున రాశి వారికి మనం మాట్లాడుకోవచ్చు కొన్ని రోజులుగా ఎన్నో రకాలైనటువంటి వృత్తిపరమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారికి ఇది ఎన్నో లాభాలను ఉన్నతిని చేకూర్చేటువంటి శుభకాలంగా మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తుల కన్నాను ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి ఏవైతే కనుక వాయిదా పడిపోయి ఉన్నాయో లేదంటే కనుక మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే కనుక ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నారో వారందరికి కూడా చాలా బాగా అనుకూలించేటువంటి శుభకాలంగా ఈ యొక్క గ్రహ సంచార స్థితిని జులై నెలలో మనం మాట్లాడుకోవాలి విషయం ఎవరైతే కనుక విదేశీ వ్యాపారస్తులతోటి అలాగే విదేశీ కంపెనీలతోటి ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడాను ఈ యొక్క చా మాసము చాలా బాగా అనుకూలించేటువంటి కాలంగా మనం మాట్లాడుకోవాలి వృత్తిపరంగా ప్రమోషన్లు కానీ లేకపోతే కాను ట్రాన్స్ఫర్లు కానీ ఏవైతే కనుక ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడాను ఈ మాసంలోనూ మంచి అనుకూల ఫలితాలను కలిగించేటువంటి శుభకాలంగా కనబడుతున్నది అదేవిధంగా చూసుకుంటే కనుక మంచి ఉద్యోగ ప్రయత్నాల గురించి ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నపూర్వకమైనటువంటి విజయాన్ని అయితే కనుక ఈ మాసంలో పొందబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అలాగే శాలరీ ఇంక్రీజ్మెంట్ ఎవరైతే కనుక కోరుకుంటున్నారో వాళ్ళకు కూడాను మంచి శుభ ఫలితాలు అయితే కనుక ఈ యొక్క మాసంలో కలగబోతున్నాయి మీ పై అధికారుల యొక్క అండదండలు వారి యొక్క ప్రశంసలు అయితే కనుక సంపూర్ణంగా మీ మీద ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపార విస్తీర్ణత విషయంలోను రోజుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో ఆ అడ్డంకులు తొలగిపోతాయి పార్ట్నర్షిప్ వ్యాపారం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చాలా బాగా అనుకూలించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ వ్యాపారం కూడాను ఈ యొక్క సమయంలో మీకు బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విద్యార్థుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రతిఫలాలు అయితే కనుకను మీరు ఆశించినటువంటి స్థితిలో ఉండవు కానీ సామరస్యంగా కొనసాగుతుంటాయండి అనుకూలమైనటువంటి కాలమే ఉన్నది అలా అని చెప్పేసి పూర్తిగా విద్యార్థుల కంటేను పోటీరంగ పరీక్షలు అలాగే ఏవైతే కనుకనూ ఉన్నత విద్యల గురించి మీరు ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడాను మొదటి పదిహేను రోజులు కొంతమేరకు ఇబ్బంది పెట్టినా సరేను ఈ యొక్క మాసాంతం లోపల అనుకూలించబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ నెలలో ఎక్కువగా ఎవరికి బాగా అనుకూలం అంటే కనుక విదేశీ విద్య గురించి ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో వీసా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అక్కడ సీట్ గురించి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో అవన్నీ కూడా తిరిగిపోయేసి ఈ యొక్క సమయంలోనూ సంకల్ప సిద్ధి అయితే కనుక నెలకొనబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విద్యార్థులకు ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇన్ని రోజుల పాటు కూడా కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపాటి కలతలు కానీ మీ భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క కలహాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాట పట్టిపులన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క మాసంలోనూ మంచి కుటుంబ సౌఖ్యత కలిగిస్తుంది గ్యాదరింగ్స్ బాగా జరుగుతూ ఉంటాయి అలాగే మీ యొక్క భార్యాభర్తల మధ్య కూడా మంచి సఖ్యత సంతోషము ప్రేమాభివృద్ధి అనేటువంటి చేకూరుతుంది యొక్క మాసంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పిల్లలతోటి అలాగే మీ భార్య మంచి కాలాన్ని యొక్క సమయంలో గడపబోతున్నారు ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి దంపతులు యొక్క మధ్య ఉండేటువంటి ఆ యొక్క చిన్నపాటి ఇబ్బందులు కూడా మాట స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి చక్కనేటువంటి కుటుంబ సౌఖ్యత అయితే కనుక ఈ యొక్క మాసంలో ఈ రాశి వారికి సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది అలాగే యొక్క కుటుంబ సభ్యులతోటి విందు వినోదాల్లో పాల్గొనేటువంటి శుభకాలం కనబడుతుంది స్నేహితులతో మాత్రము వ్యవహరించేటువంటి విషయంలో కొంత మేరకు జాగ్రత్త వహించండి చాలు మిగతా అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక మిథున రాశి వారికి ఆర్థిక లాభాలైతే కనుకను సుస్పష్టంగా కనపడుతున్నాయండి మీరు వ్యవహరించేటువంటి వ్యవహార విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అశ్రద్ధ పనికిరాదు డబ్బు విషయంలో అలాగే మూర్ఖత్వం కూడా పనికిరాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుకను డబ్బు నష్టపోతున్నామని తెలిసినా సరే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు చూడండి అలాంటివి ఏమైనా ఉంటే గనకను అవాయిడ్ చేయడమే చాలా మంచిది లేకపోతే ఆర్థిక నష్టాలు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది మిగతా మినహాయింపు చూసుకుంటే కనుక వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మంచి లాభాలు అయితే కనుక ఈ మాసంలో ఆర్థిక పరంగా అని చెప్పేసి మనం మాట్లాడుకో పెద్ద ఖర్చులు ఏమీ లేవు మూర్ఖత్వంతో చేసేటువంటి నేను ఆ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి తప్ప మిగతా అవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక ఆరోగ్య స్థితిని మనం గమనించుకుంటే కనుక కొన్ని రోజులుగా కొంత మేరకు సతమత పడుతున్నటువంటి ఆరోగ్య స్థితి ఏదైతే ఉంటుందో అది సర్దుబాటు అవుతుందని నిలకడమైనటువంటి ఆరోగ్య సిద్ధి అయితే ఈ యొక్క మాసంలో సుస్పష్టంగా కనపడుతున్నది ఎక్కువగా ఈ అంటు వ్యాధులు అని చెప్పేసి అంటుంటాం కదా జలుబు నొప్పులు వాంతులు ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు మాత్రం కొంత మేరకు ఉంటాయి వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకుంటే కనుక మిగతావన్నీ కూడాను చాలా ఆరోగ్య సిద్ధి అయితే కనుక చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోవడం అనేటువంటిది ఈ యొక్క సమయంలో మీకు అంత అనుకూలం కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మంచి గ్రహస్థితే కనబడుతుందండి మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలం కూడాను సుస్పష్టంగా కనబడుతుంది సద్వినియోగపరచుకోండి వృత్తిపరంగా కుటుంబ పరంగా చాలా అనుకూలమైనటువంటి శుభకాలంగా యోగిస్తున్నది ప్రధానంగా చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కదా వాటిని కూడాను అధిగమించడానికి ఎక్కువగా ఈ యొక్క సమయంలోనూ వినాయకుడి యొక్క ఆరాధన కానీ విష్ణుమూర్తి యొక్క ఆరాధన కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీకు కలగజేస్తుందండి అనునిత్యము కూడాను ఓం గమ్ గణపతయే నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండండి లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండడము సంకటనాశ గణేష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ విష్ణు ఆరాధన కానీ చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి శుభ కలగజేస్తుందండి అదేవిధంగా ఈ యొక్క మాసంలోనూ తందులను అలాగే ఉలవలను మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానం ఇవ్వడం వల్ల కూడాను సకల విధమైనటువంటి ఆటంకమును తొలగిపోయేసి సకల శుభాలు కూడాను ఈ యొక్క మాసంలో మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను గ్రహారాధనను తగినటువంటి దానకర్మలను ఆచరించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి మీ మీ యొక్క జీవితాల్లో మీరు సంకల్పం చేసుకున్నటువంటి సంకల్ప సిద్ధిని సంపూర్ణత గావించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమాశంకరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోష నివృత్తికి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను